ఆర్మీ అండ్ కానిస్టేబులా? ఆర్మీ సార్. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ ఒకటే మీకు ఫస్ట్ మైండ్లో తీసుకెళ్ళినప్పుడు ఈ ప్రిపరేషన్ అయ్యే కాలం ఎటువంటి గొడవలకు, ఎటువంటి ఆకదాయ పనులకు, ఎటువంటి బండ్ల మీద ఫ్రెండ్స్తో తాగడం తీయడం ఎప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 2 ఇయర్స్ ఒక 2 ఇయర్స్ అంటే రిక్రూట్మెంట్ ఒక 6 మంత్స్, మీరు సెలెక్ట్ అయ్యి మళ్ళీ పోవడానికి అక్కడ అయిపోయి 1 ఇయర్ అయిపోయేదాకా, అంటే తర్వాత ఏమని కాదు, ఆటోమేటిక్గా మీకు డిసిప్లిన్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు పక్కకుంటారు. ఫస్ట్ మీరు ఇక్కడ ఇంత గ్రౌండ్కి వచ్చి కష్టపడ్డా, ఎంత అడ్జస్ట్ చేసినా, ఏం చేసినా కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డిసిప్లిన్. మెయిన్ ఇంపార్టెంట్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అలవాటు పడితే ఆటోమేటిక్గా మీకు జాబ్ వస్తుంది. నేను వచ్చి గ్రౌండ్ కొట్టి ఇట్లా పోతున్నా పోగానే మళ్ళీ బైక్ వేసుకొని కోరుతుంది తిరగడం, లేకపోతే రోడ్ల మీద గొడవ పెట్టుకోవడం, అటువంటి మానేది ఫస్ట్ సజెషన్. అది అది ఆటోమేటిక్గా మానేస్తే సెకండ్ ఆఫ్ ప్రిపరేషన్ అంతే రండి, కోచ్ ఇక్కడికి రండి, నాకే వచ్చిన ఓవర్ టైం తీసుకోకండి, ఒక టైమింగ్ పెట్టుకోండి, ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి, డైలీ ఈ టైమింగ్ ఎంత పడుతుంది, ఈరోజు మీ టైమింగ్ రాసుకోవాలి అయిపోయింది, రాసిన తర్వాత పక్క వచ్చిన కంపేర్ చేసుకుంటారు. ఆ కంపారిజన్లో మీకు ఆటోమేటిక్ ఏమవుతుంది, కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అవునా కాదు? నువ్వు రాసుకున్నావు అనుకో, ఈరోజు పైకి ఏం కొట్టావు, 35 మినిట్స్ వచ్చింది చూసుకుంటావు, ఆ మార్నింగ్ 11:35 వల్ల కనీసం 2 సెకండ్లు తగ్గియాలి, కనీసం 2 సెకండ్లు తగ్గిస్తే ఆటోమేటిక్గా మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది. అలా అంటే మీ బాడీ కండిషను, మీ హెల్త్, మీ ఇంటి దగ్గర మన ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాలి. ప్రిపేర్ అవుతున్నాడు, పెద్ద పెద్ద షూ తెచ్చుకుంటున్నాడు, లేకపోతే అది అన్నీ చెప్తారు, కానీ మన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఆలోచించి కూడా మనకి ఏం అవైలబుల్ ఉంటాయి. ఒక ఫ్లెక్స్ తెచ్చుకోండి, మ్యాట్ తెచ్చుకో, ఫ్లెక్స్ తెచ్చుకొని పెట్టుకోండి. ఫ్లెక్స్ తెచ్చుకొని పెట్టుకుంటే మీకు అలవాటవుతుంది, అదొక డిసిప్లిన్ ఉంటుంది. ఏదైనా యూనిటీ వేయండి, యూనిటీ డిసిప్లిన్తో పాటించండి. ఎగ్జామ్స్ కూడా మంచి ఒక టైమింగ్ చార్ట్ పెట్టుకోండి, ఈ టైం రీచ్ చేయాలి, ఈ టైం రీచ్ చేయాలి, ఈ టైంలో మీకు కాలేజ్ టైమ్, ఈ టైం కాలేజ్ టైమింగ్ ఉంటుంది, నెక్స్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఒక ప్రణాళిక, ఒక సిస్టమేటిక్ అలవాటు చేసుకుంటే ఈజీగా మీరు జాబ్ పొందగలుగుతారు. ఇక్కడ గ్రౌండ్ కట్టుకున్నామా, సార్ చెప్పింది తిన్నామా, మళ్ళీ ఇంటికి వెళ్ళినామా, ఫ్రెండ్స్తో తిరిగినామా, అది మానేయండి కొన్ని. ఓకేనా? అది మానేస్తే ఫస్ట్ ఫిజికల్ అంటే మీ ఏజ్లో మీ ఫిజికల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ హెల్త్ కండిషన్ కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. వస్తుంది, నేను 18 ఏళ్ళున్నా, నేను 19 సంవత్సరాలు ఉన్నా, నేను పరిగెత్తుకుంటా మంచి, మీరు అందరూ 100% క్వాలిఫై అవుతారు. ఎందుకంటే మీ ఏజ్ చిన్నది, మీకు అంత పొటెన్షియల్ ఉంటుంది, మీరు పరిగెత్తగలుగుతారు, మీరు అన్నీ చేయగలుగుతారు. కానీ ఒక డిసిప్లిన్, ఒక ప్రణాళిక బద్ధమైన అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు జాబ్ అనేది పొందుతారు. ఓకేనా? మనసులో అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏది నువ్వు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నింటినీ వేరే చేసుకోవాలి, అన్నింటినీ అంటే అందరూ ఒకలా ఉండరు కదా, అన్ని ఫ్యామిలీలు ఒకలా ఉంటాయా, అందరి బాధితలు ఒకలా ఉన్నాయా, మన చేతుకున్న 5 వేలు ఒకలా ఉండదు. కాబట్టి ఎవరు ఎంత కెపాసిటీ, ఎవరు ఎంత చదవాలి, ఒక ప్రణాళిక వేసుకోవాలి, దాని ప్రకారం ప్రిపేర్ అయితే మాత్రమే ప్రిపేర్ కావాలి. అటువంటప్పుడే మీరు ఈజీగా జాబ్ పొందగలుగుతారు. వచ్చినామా పోయినామా అటువంటివి మాత్రం పెట్టుకోకండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. అటెన్షన్ స్టడీస్, అటెన్షన్ స్టడీస్, అటెన్షన్ సెలెక్ట్ డౌన్ తబో అంటే తబో లోపల ఫోటో దిగు అన్న, వీడియో ది ఇట్లానే వీడియో రన్నింగ్ కమ్ 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 బాబు ఆర్మీ నీళ్ళు నీళ్ళు వెరీ గుడ్ ఫోటోస్ అందరూ వస్తున్నారా? బాగుంది మొత్తం. సరే, థ్యాంక్ యూ.